అనంతపురం జిల్లా పుట్టపర్తిలో భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చి నీటి మునిగిన ప్రాంతాల్లో అధికారులతో కలిసి ఎంపీ గోరంట్ల మాధవ్ పర్యటించారు. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడి ప్రభుత్వం నుంచి సాయం అందేలా చూస్తామని ఎవరు అదరది పడవద్దని వారికి హామీ ఇచ్చారు. అనంతరం వరదల్లో కొట్టుకుపోయిన రాయలవారి పల్లికి చెందిన వరలక్ష్మి కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాధవ్ మాట్లాడుతూ మహిళా వరదల్లో కొట్టుకుపోయి మృతి చెందడం దురదృష్టకర సంఘటన అన్నారు. వరలక్ష్మి పిల్లలను ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో డిగ్రీ వరకు చదివించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. వరదల వల్ల నష్టపోయిన వారి జాబితా ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారని, అందులో భాగంగానే నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఇల్లు తిరిగి పరిశీలించి ఇల్లు దెబ్బతిన్న వారికి కూడా పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇది రైతు ప్రభుత్వం అని, వరదల వల్ల పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. వరదల వల్ల దెబ్బతిన్న చిత్రావతి డ్యాం మరమ్మత్తు పనులు వేగవంతంగా చేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో వరదలు వచ్చినా చెక్ డ్యాం పటిష్టంగా ఉండేలా శాశ్వత చర్యలు చేపట్టేందుకు అధికారుల చేత ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. నీళ్ళు ఎక్కడ పోయేకి లేదు సార్, అన్ని డెడ్ అయిపోయింది సార్. అవును లేదు సార్, ఖాళీ ప్లేస్ చాలా. ఇది దురదృష్టకరమైన సంఘటనగా మేము భావిస్తున్నాము. ఈ చిన్నపిల్లల తల్లి ఈ మధ్యకాలంలోనే ఈ వరదలు వచ్చినప్పుడు, తుఫాను వచ్చి చెరువులు నిండినప్పుడు ఈ పిల్లల తల్లి వరలక్ష్మి నీళ్లను దాటుతూ ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుని పోయి చనిపోవటం జరిగింది. తక్షణమే మా స్థానిక శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి ఆఫీస్కు ఇన్ఫామ్ చేయడం జరిగింది. వెంటనే పిల్లల తల్లి ఇస్తే ఈ పిల్లలకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ఇమ్మీడియట్గా ఇవ్వటం జరిగింది. అది ఇప్పుడు ఈ పిల్లల పేరు మీద కూడా డిపాజిట్ చేసే కార్యక్రమాన్ని చేపడుతుంది ప్రభుత్వము. అదేవిధంగా ఈ పిల్లలను ఇద్దరిని కూడా మా స్థానిక శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారి ఫ్యామిలీ ఈ పిల్లల ఇద్దరి సంరక్షణ కోసం ఈ పిల్లల్ని స్కూల్లో చేర్పించి ఆ స్కూల్లో డిగ్రీ వరకు కూడా అక్కడే హాస్టల్ సౌకర్యం కూడా ఉంటుంది. ఆ హాస్టల్లో బ్రహ్మాండమైన చదువును ఈ పిల్లలకు చెప్పించే విధంగా శ్రీధర్ రెడ్డి గారు శ్రీకారం చుట్టడం కూడా చాలా సంతోషం. ఇండ్లు దెబ్బతిన్న దానిలను, పాక్షికంగా దెబ్బతిన్న దానిలను, పూర్తి దెబ్బతిన్న ఇండ్లను అన్నిటి కూడా అధ్యయనం చేసి గవర్నమెంట్కు రిపోర్టును కూడా పంపించడం జరుగుతుంది. ఇదంతా సద్వన్న తర్వాత ఆ కుటుంబాలకు కూడా రిలీఫ్గా, ఆ కుటుంబాలకు కూడా ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని పూరించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైతే నష్టపోయినారో ఆ పంటల నష్టాన్ని కూడా అంచనా వేయటానికి, దాన్ని కూడా అధ్యయనం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది రైతు ప్రభుత్వము ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే రైతులు పంటలు నష్టపోయినారో ఆ పంటల నష్టపరిహారాన్ని కూడా ఖచ్చితంగా చెల్లించే విధంగా, వాళ్ళను నష్టాన్ని పూరించే విధంగా అన్ని రకాల కార్యక్రమాలను చేపడతారని ఈ సందర్భంగా